స్వాగతం. ఇల్లు ఖాళీ నిరాశ స్థితిలో ఉన్న కుటుంబాన్ని సహాయం చేసిన గురు శిష్యులు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో వివరాల్లోకి వెళితే రాణిపేటలో సల్వ గుర్రమ్మ, సల్వరాముడు తల్లి కొడుకు నివాసం ఉంటున్నారు. నిన్న ప్రమాదశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇంట్లో ఉండే సామాన్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి బోడిచెర్ల సునీల్ కుమార్, దూదేకుల శివ కలిసి బియ్యం, కందిపప్పు, నూనె, కారము, పసుపు, సబ్బులు, సాల్టు, గుడ్లు మరియు కూరగాయలు ఆ కుటుంబానికి అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా దూదేకుల శివ మాట్లాడుతూ, కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఇలాంటి సంఘటన ఆ కుటుంబానికి జరగడం నిజంగా బాధాకరమైన విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం బయటికి వెళ్లి కూలీనాలి చేసుకునే అవకాశం కూడా లేని పరిస్థితుల్లో నిజంగా విచారకరమని అన్నారు. అరే అట్టి పండు ఎంతరా?